చందమామ కథలు ఈరోజు మనం చెప్పుకునే చందమామ కథ పేరు పగలు రాత్రి దానయ్య అనే ఆయన ధర్మాత్ముడు కావడం చేత అడిగిన వారందరికీ లేదనకుండా అప్పులిచ్చి ఉన్నదంతా తగలేసి చచ్చిపోయాడు దానయ్య కొడుకు జగదీశుడు బికారిగా మిగిలిపోయాడు రాతపోతలు లేనందుచేత అప్పులు తీసుకున్న వాళ్ళెవ్వరూ బాకీలు చెల్లించలేదు జగదీశుడికి ఊరు మీద ఊరి వాళ్ల మీద రోత పొట్టి మరెక్కడైనా బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు ఆ రోజు ఆ రాత్రి కూడా వాడు అడవిల దారు వెంట నడిచి మరునాడు వేకువ జామున ఒక నది చేరుకున్నాడు నది తీరాన కొంత దూరంలో వాడికొక అందమైన భవనం కనబడింది జగదీశుడు దానికేసి నడిచాడు సూర్యోదయం కావస్తున్నది ఆ భవనం నుంచి ఒక మనిషి రొప్పుతూ జగదీశుడికి ఎదురుగా పరిగెత్తుతూ వచ్చాడు ఆ మనిషి బట్టలు చిరిగి ఉన్నాయి వాడి వీపు మీద వాతలు ఉన్నాయి జగదీశుడు ఆ మనిషిని ఆపి ఎందుకలా భయపడిపోతున్నావు నీ వీపు మీద ఈ వాతలేంటి అని అడిగాడు ఆ మనిషి క్షణం ఆగి చుట్టూ చూసి ఎరగకపోయి నిన్న ఆ భవనంలో కాలు పెట్టాను అందులోకి పగలు రాత్రి వస్తాయని నాకేం తెలుసు అంటూ తిరిగి చూడకుండా కాలిసత్తువు కొద్దీ పరిగెత్తి వెళ్ళిపోయాడు జగదీశుడికి ఆ మనిషి మాటలు ఏమీ అర్థం కాలేదు వాడు కుతూహలంతో ఆ భవనంలో ప్రవేశించాడు లోపల విశాలమైన గదులు అందంగా దీపాలు తెరలు శయ్యలు చిత్రపటాలు చూడముచ్చటగా ఉన్నాయి ఎక్కడా మనిషి జాడ మాత్రం లేదు జగదీశుడు భవనం అంతా కలియ తిరిగి మళ్ళీ ముందు గదిలోకి వచ్చాడు యజమాని గారికి నమస్కారం క్షమించాలి ఈరోజు మేఘాల మూలంగా సూర్యోదయం ఆలస్యంగా అయ్యింది అందుకే నేను ఆలస్యంగా వచ్చాను అన్న మాటలు వినిపించేసరికి జగదీశుడు తుల్లిపడ్డాడు గుమ్మంలో ఒక అందమైన యువతి నిలబడి ఉంది ఆమె పైనుంచి కింది వరకు తెల్లని దుస్తులు ధరించి ఉంది ఆమె మెడలో మెరుస్తున్న ముత్యాల దండ ఉంది ఆమె చేతిలో అందమైన నెమలి ఈకల విసనకర్ర ఉన్నది ఎవరు నువ్వు ఇక్కడికెందుకు వచ్చావు అని జగదీశుడు ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు నా పేరు పగలు ఈ భవనానికి వచ్చిన అతిథులకు సేవ చేయడం నా పని అంటూ ఆమె నడుము బిగించి పనిలోకి దిగింది ఆమె అన్ని గదులు ఊడ్చింది పోయి రాజేసి రకరకాల పిండి వంటలతో బ్రహ్మాండమైన విందు భోజనం సిద్ధం చేసింది జగదీశుడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆమె చర్యలన్నీ గమనించాడు వంట సిద్ధమయ్యింది మీరు భోజనానికి లేవవచ్చు అని ఆమె ఒక వెండి పళ్ళెంలో అన్నీ వడ్డించి జగదీశుడి చేత భోజనం చేయించింది జగదీశుడు తృప్తిగా భోజనం చేసి తాంబూలం సేవిస్తూ ఉండగా ఆమె వాడి వినోదం కోసం ఆడింది పాడింది ఎండవేళ జగదీశుడు పట్టుపరుపు మీద పడుకుంటే నెమలిఈకల విసనకర్రతో ఆమె వాడికి విసురుతూ కూర్చున్నది జగదీషుడికి మెలుక వచ్చేసరికి సాయంత్రం అయింది ఆమె వాడితో సూర్యాస్తమయం కాబోతున్నది ఇక నేను వెళ్ళి మళ్ళీ రేపు ఉదయం వస్తాను అన్నది ఈ మాట విని జగదీశుడు బాధపడి నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏమిటి ఇక్కడే ఉండిపో అన్నాడు ఆమెతో అయ్యో ఇంకేమైనా ఉందా రాత్రి వచ్చి నన్ను మింగేయదు అని ఆమె వేగంగా వెళ్ళిపోయింది జగదీశుడు నిరాశగా ఆమె వెళ్ళిన గుమ్మంకేసే చూస్తూ ఒక్కసారిగా దడుచుకున్నాడు ఎందుకంటే గుమ్మంలో నల్లని వస్త్రాలు ధరించిన భయంకరమైన యువతి నిలబడి ఉంది ఆమె ఒంటి రంగు కారు నలుపు మెడలో నల్లని పూసల దండ ధరించి చేతిలో కొరడా పట్టుకొని ఉన్నది అలాగే కూర్చుని ఉన్న జగదీశుణ్ణి చూసి ఆమె పళ్ళు పటపటా కొరుకుతూ ఎంత తలబిరుసురా నీకు నేను రాత్రిని ఇక్కడ నిలబడి ఉంటే నువ్వు కూర్చొని ఉంటావా ఇలా రా అంటూ కొరడా విదిలించింది ఆమె కళ్ళల్లోనూ కంఠంలోనూ ఉన్న అధికారాన్ని ధిక్కరించడం జగదీశుడికి సాధ్యం కాలేదు వాడు లేచి ఆమె వైపు నడిచాడు వెనక్కు తిరుగు అన్నది రాత్రి జగదీశుడు తిరిగాడు ఆమె కొరడాతో వాడి వీపు మీద చెళ్ళు మని కొట్టింది జగదీశుడు వీపు భగ్గున మండింది వాడి చొక్కా చిరిగి వాతపడిన చోట ఇంత ఎత్తున పొంగింది వాడు బాధపడుతుంటే రాత్రి విరగబడి నవ్వి అప్పుడే ఇలా గిజగిజలాడిపోతే ఎలా తెల్లవారేలోగా ఇంకా మూడు కొరడా దెబ్బలు తినాలి జాము జాముకు ఒక చరుపు చరుస్తాను సమయం తెలుసుకోవడానికి నీ వీపు మీద వాతలే నాకు ఆధారం అసలే మతిమరుపు దాన్ని వేళ మర్చిపోయానంటే పగలు వచ్చేస్తుంది పగలు వచ్చిందంటే ఇంకేమన్నా ఉందా దానిలో కరిగిపోను అన్నది తరువాత రాత్రి జగదీశుడి చేత ఇల్లంతా తుడిపించింది పొయ్యి రాజేయించింది వంట చేయించింది వాడు తనకు పళ్ళెంలో వడ్డించగా ఆరగించింది తరువాత తాను తాంబోళ్ళం నములుతూ జగదీశుడితో నన్ను ఆనందింపజెయ్యి అన్నది జగదీశుడు ఆడాడు పాడాడు రెండవ జాము ఆరంభంలో వాడి వీపు మీద రెండో కొరడా దెబ్బ వేసింది తరువాత ఆమె వాణ్ణి సూదులతో గుచ్చుతూ సరదాగా ఆనందించింది మూడవ జాము మొదట్లో ఆమె వాడి వీపు మీద కొరడాతో మూడోసారి చెల్లు మనేలా కొట్టి వాడు విసురుతూ ఉండగా కాసేపు నిద్రపోయింది ఆమె నిద్ర లేచాక జగదీశుడు వీపు మీద వాతలు లెక్క పెట్టి మూడు జాములు గడిచాయని గుర్తు చేసుకొని నాలుగో జాము మొదట్లో నాలుగో దెబ్బ వేసి కొంతసేపు జగదీశుడి జుట్టు పీకి బట్టలు చించి బాధలు పెట్టి సూర్యోదయం కాబోతుండగా మళ్ళీ సాయంత్రం అయ్యాక వస్తాను పగలు వచ్చిందంటే ప్రమాదం అని కంగారుగా వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిన కొద్దిసేపటికే వందనాలు చేస్తూ పగలు వచ్చింది ఆమె వస్తూనే జగదీశుడి వీపు మీద వాతలను తన నెమలి ఈకల కర్రతో తాకింది ఆశ్చర్యం అవి వెంటనే మాయమయ్యాయి తరువాత ఆమె ఇల్లు శుభ్రం చేసి చక్కని భోజనం ఏర్పాటు చేసి జగదీశుడు నిద్రపోతుంటే విసురుతో కూర్చుంది నిద్ర నటిస్తున్న జగదీశుడు లేచి దాహం మంచినీళ్లు కావాలి అన్నాడు ఆమె విసనకర్ర అక్కడే పెట్టి లోపలికి వెళ్ళింది జగదీశుడు ఆ విసనకర్ర నుండి ఒక నెలమలికను తీసి పరుపు కింద దాచాడు సూర్యాస్తమయం కాబోతుండగా పగలు వెళ్ళిపోయింది మరి కాసేపటికి రాత్రి వచ్చింది వెనుకటిలాగే ఆమె జగదీశుడి వీపు మీద కొరడా దెబ్బ కొట్టి వాడి చేత అడ్డమైన చాకిరీ చేయించుకుంది రెండవ జాము మొదట్లో మూడో దెబ్బ మూడవ జాము మొదట్లో మూడో దెబ్బ వేసి ఆమె పడుకున్నది జగదీశుడు పరుపు కింద ఉన్న ఈక పైకి తీసి దానితో తన వీపు మీద మూడు వాతలలో ఒక దాన్ని తాకాడు వెంటనే అది మాయమయ్యింది నాలుగో జాము మొదట్లో రాత్రి లేచి కొరడా తీస్తూ ఇది ఆఖరి జాము అనుకుంటాను అన్నది నీకు మతిమరుపు బాగా వచ్చేసింది ఇప్పటికీ రెండు జాములే గడిచాయి కావలసొస్తే చూడు అంటూ జగదీశుడు తన వీపు చూపించాడు అయితే మరో జాము నిద్రపోవచ్చు అని ఆమె వాడి మీద కొరడాతో మరో చరుపు చరిచి మళ్ళీ నిద్రపోయింది రాత్రికి మెలకువ వచ్చేసరికి సూర్యోదయం అయిపోయింది అప్పటికి పగళ్ళు లోపలికి రాను కూడా వచ్చేసింది ఆమెను చూడగానే రాత్రి కెవ్వున అరచి బయటికి తీసింది కానీ సూర్యకిరణాలు సోకగానే రాత్రి శరీరం మంచులా కరిగిపోయింది రాత్రి పోయాక నేను మాత్రం ఇక్కడ ఎందుకు అది వస్తుందనే నేను వచ్చాను అంటూ పగలు కూడా వెళ్ళిపోయింది తన వద్ద ఉన్న నెమలి ఈకతో రోగాలకు గాయాలకు చిక్స చేస్తూ జగదీశుడు తనకు నచ్చిన పిల్లను పెళ్ళాడి ఆ భవనంలోనే ఉండిపోయాడు కథ సమాప్తం ఫ్రెండ్స్ విన్నారు కదా ఈరోజు చందమామ కథ మీకు నచ్చిందా నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని చందమామ కథలు కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్